This is Purnima Priyanka Naidu from Visanagaram district. I am from engineering first year ECE branch and my father is a private compounder, sir. We all are very thankful for you, everyone who is present over this stage, for establishing the IITs, which are a boon for our rural children, so that we can get sophisticated and valuable education here in the IITs, sir. So today I take the privilege to represent a social issue. Sir, I think that we are in a rocket science era, but we feel that it is very awkward to hear that some of the untouchability is being prevailing in the society. Recently we heard in news that one of the prominent women MLA, Srimati Sridevi, had faced such a situation. If a prominent person faced such a situation, then the ordinary people like us might have faced many such situations, sir. So is it correct to discriminate a person based on the caste? And what are the measures going to be taken by the government to prevent such situations, sir? బాగా అడిగారు తండ్రి. అన్ఫార్చునేట్గా నిజంగా మనమంతా కూడా సిగ్గుపడాల్సిన కార్యక్రమం తండ్రి. ఒక మహిళా ఎమ్మెల్యే కేవలం ఎస్సీగా ఉండడమే తాను చేసిన తప్పు అన్నట్టుగా వినాయక చవితికి ఆవిడను పాపం ఒక ఊరికి ఆవిడ అటెండ్ అయినప్పుడు వినాయక చవితి సందర్భ దాంట్లో పార్టిసిపేట్ చేయమని చెప్పి కొంతమంది వచ్చి అడిగితే అక్కడికి ఆవిడ పార్టిసిపేట్ చేయడానికి పోతే కొంతమంది తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆ రకంగా ప్రవర్తించి ఆమెను దుర్భాషలాడి కులం పేరుతో మైల పడుతుంది అని చెప్పి అనడం చాలా తప్పు. వాళ్ళు ఆ రకంగా అనకూడదు. ఆ రకంగా అన్న వాళ్ళను ఏకంగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి కలగజేసుకుని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఒక మెసేజ్ పంపించాల్సిన పరిస్థితిలో అన్ఫార్చునేట్లీ ఆయన ఆ పని చేయలేదు. కానీ ఈ వ్యవస్థ నిజంగా మార్పు రావాలి. మార్పు రావాలనే ఉద్దేశంతోనే ఐ కెన్ ప్రౌడ్లీ సే మన గవర్నమెంట్లో హోమ్ మినిస్టర్ ఎవరు అని అంటే ఎస్సీ కులానికి చెందిన ఒక మహిళ అని చెప్పి నేను గర్వంగా కూడా చెప్తాను. ఖచ్చితంగా యాక్షన్ అనేది సివియర్గానే తీసుకుంటాం. పోలీసులకు కూడా ఖచ్చితంగా ఆదేశాలు ఇస్తాం. ఇటువంటి ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా పునరావృతం కాకూడదు అని చెప్పి గట్టిగా నేను నమ్ముతా ఉన్నా. వి విల్ టేక్ ఆల్ స్టర్న్ యాక్షన్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.